కొడాలి నాని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసభత్రంగా సాగుతున్నాయి సీఎం జగన్ కేబినెట్ కూర్పు చర్చనీయాంశంగా మారింది ఈ నవంబర్ లో కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ మొదలైంది మాజీ మంత్రులు మళ్ళీ మంత్రులు కానున్నారు సోషల్ మీడియాలో నాని ఇద్దరు ట్రెండింగ్ లోకి వచ్చారు వైసీపీలో వారిద్దరిపైన చర్చ జోరుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మళ్ళీ తప్పవా ఈ నవంబర్లోనే అందుకు ముహూర్తం సిద్ధమైందా సాధారణంగా అయితే రెండేళ్లకు పైగా ఇదే కేబినెట్ కొనసాగుతుందని ఇదే తన ఎన్నికల టీం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రచారం జరిగింది దీంతో మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు ఏమాత్రం లేవనుకున్నారు ఇటీవల జగన్ మంత్రులపై చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయ అంశంగా మారాయి దీంతో మళ్లీ మంత్రివర్గంలో మార్పులు అనే ప్రచారం నడుస్తోంది అందుకు ప్రధాన కారణం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారని ముఖ్యంగా తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా కౌంటర్లు ఇవ్వడం లేదని సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం కూడా చేయని వారిని మంత్రి పదవుల నుంచి తప్పించడానికి కూడా వినకాడనని జగన్ మండిపడ్డారు అది కూడా ప్రైవేటుగా వారికి చెప్పడం కాదు కేబినెట్ భేటీలో అందరి మధ్యనే ఇలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే కనిపించే మంత్రులు సీఎం జగన్ క్లాస్ పీకడంతో మంత్రులు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు లోకేష్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కొందరు బూతులు కూడా తిట్టేశారు ఆ తర్వాత కూడా చాలా మంది ఇంకా ప్రతిపక్షాలను తిట్టడంలో వెనుకబడే ఉన్నారు అసలు కొందరు మంత్రులు పెద్దగా మీడియా ముందు కూడా కనిపించడం లేదు అలాగే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియని పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అలాంటి వారిని మార్చి జగన్ గట్టిగా మాట్లాడే వారిని తిరిగి తన టీంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది మాట్లాడే మంత్రులను కేబినెట్లో కొనసాగిస్తే ఎన్నికల సమయానికి నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు అని జగన్ భావిస్తున్నట్లు టాక్ అలాంటి వారిని పక్కన పెట్టి కొందరు మాజీలను మళ్లీ క్యాబినెట్లోకి తీసుకోవాలని జగన్ ఫిక్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది అయితే మంత్రి పదవులు పోయిన తరువాత సైలెంట్గా కనిపించిన ఇద్దరు తాజాగా మరోసారి తమదైన స్టైల్లో ప్రతిపక్షంపై మండిపడుతున్నారు దీంతో వారిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని చర్చ నడుస్తోంది ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది మరి ఈ సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి ఇటు సోషల్ మీడియాలోనూ అటు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ వీరిద్దరిపైనే చర్చ జరుగుతోంది కొడాలి నాని పేర్ని నాని అనిల్ ముగ్గురు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శల డోస్ పెంచాలి అంటే ఈ ముగ్గురు కేబినెట్లో ఉండాలని వైసీపీ సోషల్ మీడియా కూడా కూస్తోంది తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలతో ఖచ్చితంగా ఆ ముగ్గురిని మళ్లీ కేబినెట్లోకి తీసుకోవాలన్నా సరిపోవడం లేదని సీఎం జగన్ మందలించిన సంగతి తెలిసిందే ఈ ముగ్గురు కేబినెట్లో ఉండాలని వైసీపీ సోషల్ మీడియా కూడా ఎక్కువస్తోంది ఈ నేపథ్యంలో గత మంత్రివర్గంలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి కొడాలి నాని పేరుని నాని అనిల్ పేర్లు ట్రెండింగ్లోకి వచ్చాయి వైసీపీ కార్యకర్తలు సైతం వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు